ఫ్యాక్ట్ నెంబర్ 1, ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడిందని మనం రోజు వార్తల్లో వింటూ ఉంటాం. అయితే మన గాల్లో ఉన్న నార్మల్ ఆక్సిజన్కి మెడికల్ ఆక్సిజన్కి తేడా ఏంటి? మనం పీల్చే గాల్లో 21% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. ఇది ఒక ఆరోగ్యకరమైన మనిషికి సరిపోతుంది. కానీ కరోనా లాంటి వ్యాధి ఉన్న వారికి ఈ 21% లాంటి ఆక్సిజన్ సరిపోదు. అందువల్ల అతనికి మెడికల్ ఆక్సిజన్ అంటే ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ని అందిస్తారు. మెడికల్ ఆక్సిజన్లో 98% ఆక్సిజన్ ఉంటుంది. దీన్ని ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. దీనిలో దుమ్ము ధూళి కూడా ఉంటాయి. ఆక్సిజన్ మాస్క్ పెట్టడం వల్ల పేషెంట్కి ఆక్సిజన్ బ్రెయిన్ వరకు వెళ్తుంది. అప్పుడు నార్మల్ ఫీల్ అవుతారు. అంతేకాకుండా ఇండస్ట్రీస్లో ఆక్సిడేషన్ ప్రాసెస్, కటింగ్, కెమికల్ రియాక్షన్ వంటి వాటిలో ఆక్సిజన్ని వాడతారు. ఈ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ మెడికల్ ఆక్సిజన్ అంతా ప్యూర్గా ఉండదు. అందువల్ల ఈ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ని పేషెంట్లకి వాడరు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇది మన దేశపు జెండా. ఇది అమెరికాది, ఇది జపాన్ ఫ్లాగ్. మరి ఈ జెండా ఏ దేశంతో తెలుసా? ఇది ఏ దేశానికి చెందిన జెండా కాదు. ఇది మొత్తం మన భూమికే చెందినది. ప్రతి దేశానికి జెండా ఉన్నట్లే మన భూమికి కూడా ఒక జెండా ఉంది. ఇది మన భూమి మీద ఉన్న అన్ని దేశాలను రిప్రజెంట్ చేస్తుంది. 7 రింగులు కలిసి ఒక పువ్వులాగా ఉంటుంది. ఆ పువ్వు జీవానికి సంకేతం. అలాగే బ్లూ కలర్ అనేది నీటికి సంకేతం. ఈ భూమి మీద జీవాలకి నీరు ఆధారమని, అలాగే మన భూమి ఎక్కువ భాగం నీళ్ళతో కప్పబడింది కాబట్టి నీలం రంగుని ఎంచుకున్నారు. ఈ విధంగా భూమి కోసం ప్రత్యేకంగా ఒక జెండాని ఎంచుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనకి 65 మిలియన్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక గ్యాలక్సీ నుండి ఏలియన్స్ కనుక ఒక పవర్ఫుల్ టెలిస్కోప్ ద్వారా మన భూమిని చూసినట్లయితే వాళ్ళకి ఒకప్పుడు మన భూమి మీద తిరిగిన డైనోసార్స్ కనిపిస్తాయి. అర్థమవ్వలేదా? దీని గురించి ఇంకొంచెం దత్తగా వెళ్దాం. జాగ్రత్తగా వినండి. లైట్ ఏదైనా వస్తువు మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మన కంటి మీద పడితే మనం ఆ వస్తువుని చూడగలుగుతాము. ఉదాహరణకి చంద్రుడి మీద పడిన కాంతి రిఫ్లెక్ట్ అయ్యి ఈ భూమి మీదకి రావడానికి 1.3 సెకండ్స్ పడుతుంది. అంటే మనం 1.3 సెకండ్స్ ముందున్న చంద్రుడిని ఇప్పుడు చూస్తున్నామన్నమాట. అలాగే సూర్యుడి నుండి మనకి లైట్ రావడానికి 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది. అంటే 8 నిమిషాల 20 సెకండ్ల ముందు గతంలో ఉన్న సూర్యుడిని ఇప్పుడు చూస్తున్నామన్నమాట. ఇంకొంచెం బాగా అర్థమవ్వాలి అంటే ఉదాహరణకు పొరపాటున ఉన్నట్టుండి సూర్యుడు ఒక్కసారిగా మాయమైపోయాడు అనుకుందాం. అలా సూర్యుడు మాయమయ్యాడనే విషయం మనకి వెంటనే తెలియదు, 8 నిమిషాల 20 సెకండ్ల తర్వాత మనకి తెలుస్తుంది. అలాగే రాత్రిపూట మనం బయట పడుకున్నప్పుడు మనకి బాగా ప్రకాశవంతంగా కనిపించే నక్షత్రం సీరియస్. ఈ నక్షత్రం మనకి 8.6 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఉదాహరణకు మీరు ఈరోజు రాత్రి సీరియస్ నక్షత్రాన్ని చూస్తున్నారనుకుందాం. మీరు ఈరోజు చూస్తున్న ఆ నక్షత్రం నుంచి వచ్చిన కాంతి ఈరోజుది కాదు. 8 సంవత్సరాల 6 నెలల ముందు ఆ నక్షత్రం నుంచి విడుదలై సెకండ్కి 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ వచ్చి ఇప్పుడు మీ కంటికి చేరిందన్నమాట. అంటే మనం ఎంత దూరంలో ఉన్న వస్తువుని చూస్తే అంతగా దానికి సంబంధించిన గతాన్ని చూస్తున్నామన్నమాట. అదేవిధంగా చూసుకుంటే మనకి 65 మిలియన్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న NGC 4845 అనే మరొక గ్యాలక్సీ ఉంది. ఒకవేళ ఆ గ్యాలక్సీలో ఏదో ఒక గ్రహం మీద ఏలియన్స్ ఉన్నారు అనుకుందాం. వాళ్ళ దగ్గర చాలా పవర్ఫుల్ టెలిస్కోప్ ఉంది. ఆ ఏలియన్స్ టెలిస్కోప్ ద్వారా మన భూమిని కనుక చూస్తే వాళ్ళకి మన భూమి మీద ఒకప్పుడు తిరిగిన డైనోసార్స్ కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మనకి 65 మిలియన్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నారు కాబట్టి. 65 మిలియన్ల సంవత్సరాల ముందు ఈ భూమి మీద పడిన కాంతి అంత దూరం పాటు ప్రయాణించి ఇప్పుడు వాళ్ళకి చేరుకుంటుంది. ఈ భూమి మీద 65 మిలియన్ల సంవత్సరాల క్రితం డైనోసార్స్ జీవించేవి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు డైనోసార్స్ కనిపిస్తాయి. అంటే ఇప్పుడున్న మనం వాళ్ళకి కనిపించాలి అంటే ఇప్పుడు మన మీద పడిన కాంతి వాళ్ళకి చేరుకోవడానికి మరొక 65 మిలియన్ల సంవత్సరాల సమయం పడుతుందన్నమాట. అంటే 6,50,00,000 సంవత్సరాల తర్వాత మనం వాళ్ళకి కనిపిస్తాం. ఫ్యాక్ట్ నెంబర్ 4, నార్మల్గా వేరే లాంగ్వేజ్లో తీసే మూవీస్కి డబ్బింగ్ అవసరం. అంటే తమిళ్లో మూవీ తీసారనుకోండి, దాన్ని వేరే లాంగ్వేజ్లోకి అంటే తెలుగులోకి కానీ కన్నడలోకి కానీ డబ్బింగ్ చేస్తారు కదా అలా. అయితే మీలో చాలామంది ఆకాశం నీ హద్దురా మూవీని చూసే ఉంటారు కదా. మరి ఆ మూవీలో నటించిన సూర్యకి తెలుగులో డబ్బింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా? సత్యదేవ్. మన తెలుగులో ఈ మూవీ హిట్ అవ్వడానికి ఆ మూవీ యొక్క స్టోరీ, సూర్య యాక్టింగ్ ఎంత ప్లస్సో ఈ సత్యదేవ్ వాయిస్ కూడా అంతే ప్లస్ అని చెప్పాలి. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఎలోన్ మాస్క్ ఒక చిప్ని బుల్ చేస్తున్నాడు. ఆ చిప్ పేరు యూరాలిక్. అది కనుక డెవలప్ అయ్యిందంటే ఆ చిప్ మన బ్రెయిన్లో ఇన్స్టాల్ చేస్తారు. ఆ తర్వాత మన బ్రెయిన్ ఏ డివైస్ లేకుండానే మ్యూజిక్ని డైరెక్ట్గా వినొచ్చు.
ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇప్పుడు కార్టూన్స్ ని చిన్నపిల్లలు అంటే 13 సంవత్సరాల కన్నా వయసు గల చిన్నపిల్లలు 40% చూస్తున్నారు. మరి మిగతా 60% మంది మీరు నమ్మరు కానీ అది 13 నుంచి 28 సంవత్సరాలు గల పెద్దవాళ్ళే చూస్తున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. చెప్పుకోవాలంటే డిప్రెషన్, ఇంకా వేరే కారణాలు అయితే ఉన్నాయి. మరి మీకు ఇష్టమైన కార్టూన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు టీవీలో చూసే ఉంటారు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ వాళ్ళు మరియు నాయకులు కొన్ని గంటల పాటు స్పీచ్ని ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అంతసేపు స్పీచ్ని ఎలా ఇవ్వగలుగుతున్నారో తెలుసా? మీరు చూస్తున్న ఈ టెలిప్రాంప్టర్ డివైస్ ద్వారా. ఎవరైతే స్పీచ్ని ఇస్తున్నారో వాళ్ళ ముందు ఇలాంటి ఒక స్క్రీన్ ఉంటుంది. స్పీకర్ అందులో ఉన్న స్పీచ్ని చూసి స్పీచ్ అనేది ఇస్తాడు. కానీ చూసే ప్రేక్షకులకి మాత్రం ఒక మామూలు స్క్రీన్ లాగా కనబడుతుంది. మరియు నాయకులు ఒక టెలిప్రాంప్టర్ నుండి మరొక టెలిప్రాంప్టర్లోకి చూస్తారు. అప్పుడు చూసే వాళ్ళకు ప్రేక్షకులను చూసినట్లు కనిపిస్తుంది. ఇలా న్యూస్ యాంకర్లు మరియు పెద్ద పెద్ద నాయకులు స్పీచ్ అనేది ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు ఏదైనా స్పోర్ట్ ఆడేటప్పుడు మీరు కనుక మ్యూజిక్ అనేది వింటూ ఆడారు అంటే మీరు విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 9. మనందరం ఇప్పుడు ఎక్కువగా వాడుతున్న ఈ యూట్యూబ్ మొదట్లో ఒక డేటింగ్ వెబ్సైట్. అమ్మాయిలు అబ్బాయిలు వీడియో డేటింగ్ కోసం ఈ సైట్ని డిజైన్ చేశారు. అంతేకాదు ఎవరైనా అమ్మాయిలు వాళ్ళ డేటింగ్ వీడియోని అప్లోడ్ చేస్తే వాళ్ళకి $20 ఇస్తామని ఆఫర్ చేసేవాళ్ళు. అదృష్టవ కొద్దీ ఎవరో ముందుకు రాక అది ఫెయిల్ అవ్వడంతో ఇదిగో ఇప్పుడున్న యూట్యూబ్గా మార్చి ఎవరైనా వీడియోస్ అప్లోడ్ చేసేలా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇంత పెద్ద సైట్ అయి ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. కోల్గేట్ పేస్ట్ తెలియని వారు ఎవరో ఉండరు. కోల్గేట్ మొదలైంది 1805. కోల్గేట్ సంస్థ తన మొదటి బ్రాంచ్ని న్యూయార్క్లో ప్రారంభించింది. తరువాత వేరే దేశాలతో ఎంతో పాపులర్ అయింది. యుఎస్ మార్కెట్లో లాంచ్ అయిన మొట్టమొదటి దంత సంరక్షణ సంస్థ కోల్గేట్. అలా దాదాపుగా 50 సంవత్సరాల వరకు ఏ పోటీ లేకుండా మొదటి స్థానంలో ఉండేది కోల్గేట్. తర్వాత యూనిలివర్ ప్రారంభించిన పెప్సోడెంట్ లాంటి కొత్త కొత్త బ్రాండ్ల కారణంగా కోల్గేట్కి మెల్లమెల్లగా మార్కెట్లో విలువ తగ్గడం మొదలైంది. తాము ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాము కాబట్టి ఎవరో తమని ఏమీ చేయలేరని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండేది కోల్గేట్ సంస్థ. కానీ కొద్ది రోజులకే ప్రతి చోట ఊహించని విమర్శలు రావడం మొదలయ్యాయి. అప్పుడు కోల్గేట్ సంస్థ ఏం చెయ్యాలో తెలియక సేల్స్ పెరగడానికి ఉపాయాలు వెతకడం మొదలుపెట్టింది. బోర్డు మెంబర్స్ అందరితో మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఏం చెయ్యాలో ఎవరికి అర్థం కావట్లేదు, ఏ ఒక్కరికి సరైన ఐడియా రావట్లేదు. ఆ మీటింగ్లోకి ఒక తక్కువ గ్రేడ్ ఉద్యోగి వచ్చాడు. ఆ ఉద్యోగి అక్కడ వాళ్ళతో తన దగ్గర ఒక ఉపాయం ఉందని చెప్పాడు. దానికి వాళ్ళు సరే అని చెప్పమన్నారు. అప్పుడు తను పేస్ట్ బయటకు వచ్చే హోల్ సైజ్ 1 మిల్లీమీటర్ పెంచితే సేల్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పాడు. ఎందుకంటే ఒకవేళ పేస్ట్ వచ్చే హోల్ సైజ్ పెద్దగా ఉంటే బ్రష్ మీద ఎక్కువ పేస్ట్ పడుతుంది, దాంతో పేస్ట్ తొందరగా అయిపోతుంది. అప్పుడు జనాలు వెంటనే మళ్ళీ పేస్ట్ని కొంటారు. అలా ఎక్కువసార్లు కొనడం వల్ల సేల్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పాడు. ఆ ఐడియా విన్న బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా అతన్ని చూసి నవ్వారు. అంతేకాకుండా అతను చెప్పిన ఆలోచన చాలా తెలివి తక్కువగా ఉందని వెటకారం చేశారు. తర్వాత ఎన్నో ఐడియాలను అమలు చేశారు కానీ ఏ ఒక్కటే మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో కంపెనీ ఆర్థిక పరిస్థితి ఇంకా కిందకి వెళ్ళిపోయింది. అప్పుడు సడన్గా అందరికీ ఆ ఉద్యోగి చెప్పిన ఐడియా గుర్తుకు వచ్చింది. ఎలాగో పరిస్థితి అసలు బాగోలేదు కాబట్టి ఈ ఐడియా వర్కౌట్ అయినా కాకపోయినా పెద్ద తేడా లేదని అనుకున్నారు. దాంతో ఆ ఉద్యోగిని పిలిచి తాను చెప్పిన ఐడియాని ఇప్పుడు అమలు చేస్తున్నట్లు అతనికి చెప్పారు. అతను చెప్పినట్లే పేస్ట్ బయటకు వచ్చే హోల్సేల్ని పెంచారు. దానితో మెల్లగా మార్కెట్లో కోల్గేట్ అమ్మకాలు పెరగడం సాగాయి. ఆర్థిక పరిస్థితి మెల్లగా కోలుకుంటుంది. దానితో మెల్లగా కోల్గేట్ తన మునపటి స్థానానికి వచ్చింది. ఈ ఐడియా ఇచ్చినందుకు ఆ ఉద్యోగిని సత్కరించడమే కాకుండా కంపెనీ తిరిగి మళ్ళీ ఎంతో పెద్ద స్థాయికి తీసుకొచ్చినందుకు అతని పేరుని ఎన్నో బిజినెస్ పుస్తకాల్లోకి ఎక్కించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.